ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు చాలా ఫోన్స్ లో ఉన్న కెమెరాస్ ని చూసే ఉంటారు. అయితే అది హైయెస్ట్ అంటే 108 మెగాపిక్సెల్ దాకా ఉంటుంది, కొన్ని ఫోన్లలో ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా 576 మెగాపిక్సెల్ ఉన్న కెమెరాని చూసారా? ఫ్రెండ్స్ మన బాడీలో అన్ని భాగంలో బ్లడ్ అనేది ఉంది, అయితే ఒక్క భాగంలో తప్ప. అది ఏ భాగంలో అని మీకు తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్, ఇదొక నా రిక్వెస్ట్. అలాగే ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ అన్న వీడియోకి ఒక లైక్ వేసుకొని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. పక్కన ఒక గంట వస్తుంది, గంటను కొట్టడం మాత్రం మర్చిపోదన్నా. మచ్చా నువ్వు ఇంట్లో వేసారా ఇంకా? మన ప్రపంచంలో మాక్సిమం ప్రతి ఒక్క కంట్రీలో రివర్స్ అనేవి ఉన్నాయి, అంటే నదులు అనేవి ఉన్నాయి. అయితే ఒక్క సౌదీ అరేబియాలో తప్ప. అవును ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో నదులు అనేవి లేవు. మోస్ట్లీ వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫ్యాక్ట్ వచ్చేసి దోమ గురించి. ఆడ దోమలు మాత్రమే బ్లడ్ అనేది తాగుతాయంట, అయితే మగదోమలు రక్తం తాగవా? ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మగదోమలు వెజిటేరియన్స్ అంట, మగదోమలు బ్లడ్ ని తాగవంట. ఈ ఫ్యాక్ట్ ఒకవేళ నిజమైతే తెలుసు కదా, కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి ప్లీజ్ కామెంట్ చేయండి అన్న. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు మనకి న్యాచురల్ గా ఒకసారి డే అవుతుంది, అలాగే ఒకసారి నైట్ అవుతుంది కదా. అయితే అలాస్కాలో బోరో అనే ఒక ప్లేస్ లో ఇప్పుడు ఈ ఇయర్ నవంబర్ 18 నుండి నెక్స్ట్ ఇయర్ జనవరి 23 దాకా అక్కడ చీకటి అనేది ఉంటుంది. దాదాపు 67 రోజుల దాకా అక్కడ చీకటిగా ఉంటుందంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 67 రోజులంట. ఎలా ఉంటారు రా స్వామి, పాపం వాళ్ళకి అలా ఉండడం కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు మీకు ఒక ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ గురించి చెప్తాను. కైలాసనాథ స్వామి టెంపుల్, ఈ టెంపుల్ ఉన్నది ఎల్లోరాలో, అంటే మహారాష్ట్రలో. అయితే ఏంట్రా అని మీరు అడగొచ్చు ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ని 7వ శతాబ్దంలో, అంటే రాష్ట్రకూటస్ పీరియడ్ లో కృష్ణ ఫస్ట్ అనే ఒక రాజు కట్టించారు. అయితే ఈ టెంపుల్ 164 అడుగుల పొడవు, 109 అడుగుల వెడల్పు మరియు 92 అడుగుల ఎత్తు. ఈ టెంపుల్ అనేది ఈ సైజ్ లో ఉంది. ఈ టెంపుల్ అనేది ఎక్కడ ఉందో అక్కడ దాదాపు 34 గుహాంతర దేవాలయాలు ఉన్నాయంట. ఇప్పుడు టోటల్ టెంపుల్ అనేది ఏముందో అది మొత్తం ఒకటే రాయితో కట్టారు. అయితే విగ్రహాలు కెత్తన చేసేటప్పుడు మీరు ఎక్కడ చూసినా ఒక్క మార్క్ కూడా పడకుండా విగ్రహాన్ని కెత్తన చేశారు, అంటే విగ్రహాన్ని అంత సూక్ష్మంగా నిర్మాణం అనేది చేశారు. అలాగే అక్కడ ఉన్న దేవుని పేరు శివుడి లింగం ని నిర్మాణం అనేది చేశారు. ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం చేసి విగ్రహాలు కెత్తన చేసేటప్పుడు కొంచెం కూడా మార్క్ అనేవి పడకుండా విగ్రహాన్ని కెత్తన చేశారంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. మన ప్రపంచంలోనే ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన బాడీలో అన్ని భాగంలో బ్లడ్ అనేది ఉంది, అయితే ఒక్క భాగంలో తప్ప. అది ఏ పార్ట్ అంటే మన కన్నులో అన్నమాట. మన కన్ను అంటే మన కన్నులో కాదు, మన కన్నులో కార్నియా అనే ఒక పార్ట్ ఉంటుంది. మన బాడీలో ఇదొక్క పార్ట్ లో బ్లడ్ అనేది ఉండదు. అయితే ఈ పార్ట్ అనేది గాలి నుండి నేరంగా ఆక్సిజన్ ని అందుకోగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు నార్మల్ గా పుట్టిన రోజుల్లో బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మీరు గ్రాండ్ గా బర్త్డే అనేది చేయాలని కేక్ మీద క్యాండల్స్ అన్ని పెట్టి క్యాండల్స్ ని ఆర్పి కేక్ అనేది కట్ చేస్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైతే కేక్ కట్ చేసేటప్పుడు క్యాండల్స్ అనేది ఉఫ్ అంటారు, అంటే ఆర్పేటప్పుడు కేక్ మీద 1400% బాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ ఫ్యాక్ట్ ని విన్న తర్వాత మీరు ఏంట్రా మన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోకూడదా మేము అని అంటారు. మీరు ఖచ్చితంగా కేక్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఫ్యాక్ట్ నెంబర్ 7, అన్న మీరు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న ఫోన్స్ లో హైయెస్ట్ కెమెరా మెగాపిక్సెల్ అంటే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అన్న మీరు అనుకున్నట్టు 576 మెగాపిక్సెల్ ఉన్న కెమెరా లేదు. మన ఐస్, మన కన్ను చూసారా, మన కన్నుకి 576 మెగాపిక్సెల్ కెమెరాకి ఉన్న పవర్ అనేది ఉంది. మన కన్ను పవర్ ముందు ఏ కెమెరా మెగాపిక్సెల్ కూడా ఉండదు, అంటే ఏ వస్తువు ఎంత దూరం ఉన్నా మన కన్ను అనేది క్లారిటీ గా చూడగలదు. మన దగ్గర ఉన్న 576 మెగాపిక్సెల్ కెమెరాని వదిలేసి షోరూమ్ కి వెళ్ళి 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్స్ కావాలి అని షోరూమ్ కి వెళ్ళి ఫోన్స్ ని తీసుకుంటూ ఉంటాం. జస్ట్ ఫర్ ఫన్ అన్న, సీరియస్ గా తీసుకోకండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీ ఫోన్ కెమెరా మెగాపిక్సెల్ ఏంటని కామెంట్ చేయండి.
అన్న ఒకసారి లైక్ బటన్ ని సబ్స్క్రైబ్ బటన్ ని ఒకసారి చూడండి అన్న. ఏడుస్తున్నాయి అన్న రెండు. ఒకసారి మీరు మాట్లాడించి అంటే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. అలాగే ఛానల్ ని చూసిన ప్రతి ఒక్కరు పక్కా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన గంట వస్తుంది అన్న, కంటెంట్ కొట్టండి. వీలైతే ఒక షేర్ ఒక కామెంట్ చేయండి. బాయ్ అన్న, నెక్స్ట్ వీడియోలో వస్తాను.